మా డైరీ ఆవిష్కరణ తర్వాత వరుసగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజశేఖర్ చేసిన రాజీనామాకు మా ఆమోదం కూడా తెలిపింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జీవిత రాజశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా డైరీ ఆవిష్కరణ రోజు జరిగిన పరిణామాల తర్వాత రాజశేఖర్ గారు రాజీనామా చేశారు, దాన్ని మా కూడా ఆమోదించింది. దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారండి? అంటే ఇది రాజశేఖర్ గారి వైఫ్గా మాట్లాడుతున్నా ఇప్పుడు, జనరల్ సెక్రటరీ ఆఫ్ మాగా కాకుండా. రిసీవ్ చేసుకోవడం ఏముంది, మనం ఆయన రిసైడ్ చేసేసారు, హీ వాంటెడ్ టు రిజైన్, ఆయన రిజైన్ చేసేసారు. ఆబ్వియస్గా ఇన్ ద మన ఫార్మాలిటీగా వాళ్ళు దానిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంతే, ఇంకా ఇందులో ఏముంటుంది చెప్పండి. దీని మీద ఇంకా ఏమైనా మీరు ఇష్యూస్ రేజ్ చేయాలనుకుంటున్నారు? రాజశేఖర్ వైఫ్గా ఇష్యూస్ ఏమైనా స్పెసిఫిక్గా రేజ్ చేయాలనుకుంటున్నారు? రాజీనామా ఆమోదించారు కానీ ఇతర అంశాలు వాటిని మా ప్రస్తావించలేదన్న ఏమైనా ఇష్యూస్ లేఖలో రాసిన అంశాలు, రాజీనామా చేసినప్పుడు లేఖలో ప్రస్తావించిన అంశాలు? ఓకే ఓకే, అది ఆబ్వియస్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక ఆయన రెసిగ్నేషన్ చేసిందే మా ప్రెసిడెంట్ పోకడ సరిలేదు, సో మెజారిటీ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న దాని మీదనే ఆయన రిజైన్ చేశారు. అంటే ఆ రోజు ఆయన మాట్లాడింది కూడా చాలా క్లియర్గా చెప్పారు, మెజారిటీ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ డెసిషనే. నేను ఆయన మాట్లాడారు, మిగిలిన వాళ్ళందరూ మాట్లాడలేదు, ఆయన మాట్లాడారు. మేబీ మాట్లాడిన సందర్భం కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయని మీ అందరికీ తెలుసు, మీడియాలో వచ్చింది, మాట్లాడుతున్నాము. జనరల్ ఐ మీన్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ మీటింగ్ లాంటిది కూడా జరగడం జరిగింది. సో బట్ ఇవన్నీ ఇలా ఉండగానే డైరీ లాంచ్ అనేది జరగడంతో అక్కడ, అంటే వాట్ ఎవర్ రోజు చిరంజీవి గారు చెప్పారు, మోహన్ బాబు గారు చెప్పారు, అందరూ చెప్పారు ఇష్యూస్ ఉన్నాయి, ఈ సార్ట్అవుట్ చేసుకోవాలని. ఈ సార్ట్అవుట్ చేసుకోకుండా అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడంతో ఆ రోజు రాజశేఖర్ గారు మాట్లాడాల్సి వచ్చింది. సో ఆబ్వియస్గా మొన్న మీటింగ్లో ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయడం అని జరిగింది, యాజ్ అ ఫార్మాలిటీ అడగడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. బట్ దాంతోపాటు రాజీనామాలో మెన్షన్ చేసిన వాట్ ఎవర్ కారణాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దే హ్యావ్ టు దాని మీద ఎంక్వైరీ చేసి అది రాజశేఖర్ గారు చెప్పిన అన్ని కరెక్టా కాదా, కరెక్ట్ అయితే వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ప్రెసిడెంట్ మీద తీసుకుంటారు అన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది అన్నది మాట్లాడడం జరిగింది మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కూడా. సో దాని మీదనే ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ వేస్తున్నాము. ఈ కమిటీ ఇమీడియట్గా దీన్ని టేకప్ చేసి వీలైనంత తొందరలో ఎంక్వైరీ జరిపి దాని మీద ఒక రిప్లై ఇస్తామన్నారు. ఆ రిప్లై వచ్చిన తర్వాత రాజశేఖర్ గారు మాట్లాడతారు మీడియాతో దాని మీద ఏంటన్నది, అలాగే జనరల్ సెక్రటరీగా కూడా నేను మాట్లాడతాను, ఇద్దరు మాట్లాడతాను. అంటే రాజీనామా చేసి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు, రాజీనామా ఆమోదిస్తారని మీరు ఊహించారా, వైఫ్గా మీరు ఊహించారా? నో నో నో, రాజీనామా ఆమోదించినా ఆమోదించకపోయినా రాజశేఖర్ గారు రాజీనామా చేయడం అయితే ఆయన పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయారు ఆయన. అండ్ వాళ్ళు అడగడం కూడా జరిగింది, మీరు పక్కా రాజీనామా చేస్తారంటే ఎస్ ఆయన చేస్తాననే చెప్పారు. ఈ డజన్ వాంట్ టు స్టే అన్నది పక్కా, బికాస్ అంటే ఉన్న ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వకుండా నేను ఉండలేను అక్కడ అన్నది ఆయన ఆ రోజు చెప్పారు మీటింగ్లోనే, అదే చెప్పడం జరిగింది. బికాస్ మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ అవుతాయి కదా, ప్రాబ్లమ్ సార్ట్అవుట్, ఇప్పుడు అదే సార్ట్అవుట్ చేస్తాము అన్నారు డిసిప్లినరీ కమిటీలో. సో డిసిప్లినరీ కమిటీ వాళ్ళు వేసి ఇప్పుడు అది వెంటనే ఎంక్వైరీ చేసి, అంటే మెజారిటీ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఫీలింగే అదే, అందరూ అదే చెప్పారు. సో వాళ్ళు ఏం చెప్తారో రిప్లై దాన్ని బట్టి మాట్లాడతాం. ఆ తర్వాత నేనేమనుకున్నాను, రాజశేఖర్ గారు ఏమనుకున్నారు, యాజ్ అ జనరల్ సెక్రటరీ నేనేమనుకున్నాను, యాజ్ వైఫ్ ఆఫ్ రాజశేఖర్ ఏమనుకుంటున్నాను, అలాగే రాజశేఖర్ గారు ఏమి చెప్తారు అన్నది వాళ్ళు మాట్లాడతారు కదా. డిసిప్లినరీ కమిటీ దీని గురించే వేసామని అన్నారు. సో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి తర్వాత మాట్లాడతాం. డిసిప్లినరీ కమిటీ వీలైనంత తొందరగా నివేదిక ఇచ్చే అవకాశం ఉందా? దాంట్లో మాలో మీరు మెంబర్గా ఉన్నారు, బాధ్యులుగా ఉన్నారు. యా, ఇప్పుడు మా జనరల్ సెక్రటరీగా డెఫినెట్గా చెయ్యాలి కదా, ఇట్స్ మస్ట్ ఇమీడియట్గా డిసిప్లినరీ కమిటీ ఇది, బికాస్ ఇట్స్ మెజారిటీ ఆఫ్ ద కమిటీ డెసిషన్ కూడా ఆ రోజు. సో డెఫినెట్గా దీన్ని టేకప్ చేసి దీనికి ఒక రిప్లై ఇవ్వాలి, ఇస్తాం. వీలైనంత తొందరగా ఇస్తారా, దీన్ని నాన్స్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? వీలైనంత తొందరగా ఇస్తాం, ఎందుకంటే రాజశేఖర్ గారు కూడా ఊరుకోగా వీలైనంత తొందరగా ఇవ్వకపోతే అది. రాజశేఖర్ గారు రాజీనామాతో ఆయన లేవనెత్తిన సమస్యలన్నిటికీ డిసిప్లినరీ కమిటీలో చర్చించి నివేదికిచ్చి చర్యలు తీసుకుంటారని ఆశాభావం మీకుందా? ఆశాభావం కాదు, అది డెమోక్రసీ ఉండాలి, రావాలి, యాక్షన్ తీసుకోవాలి. ఎవరు రైట్ అయితే అది, రాజశేఖర్ గారు రైట్ అయితే రాజశేఖర్ గారు, నరేష్ రైట్ అయితే దానికి రావాలిగా. ఇది యాక్చువల్గా రాజశేఖర్ గారు ఆ రోజు మాట్లాడారు కాబట్టి రాజశేఖర్ గారు అని అంటున్నారు, ఇది రాజశేఖర్ గారి సమస్య కాదు. అక్కడ 16 మందో 17 మంది, అంటే ఈరోజు వేణుమాధవ్ గారు చనిపోయారు, ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా సైన్ చేశారు. సో అందరూ కలిసి
మెజారిటీ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ వాయిసే రాజశేఖర్ గారిది. సో ఇట్స్ నాట్ ఎ సింగిల్ మ్యాన్స్ వాయిస్. సో 110% దానికి రిప్లై ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, చేయాలి, చేస్తారన్న విశ్వాసం పూర్తి చేయాలి. విశ్వాసం ఉండడం సార్ చెయ్యాలి కదా సార్, చేయకపోతే ఎవరు ఊరుకుంటారు, ఎవరు ఊరుకోరు, చెయ్యాలి, చేస్తారు. అందుకనే కదా పెద్దవాళ్ళందరూ కూడా ఐ మీన్ ఇంతమంది గ్యాదర్ అయ్యారు, బిగ్ విగ్స్ అంటే మన చిరంజీవి గారి దగ్గర నుంచి, మోహన్ బాబు గారి దగ్గర నుంచి, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదే అందుకు ఇమీడియట్గా చేయడానికే. సో డెఫినెట్గా చేస్తారు ఆ నమ్మకం నాకుంది. చివరిగా రాజశేఖర్ లేవనెత్తిన అంశాలు, లేఖల లేవనెత్తిన అంశాలకు సంబంధించి కమిటీ ముందు మిగిలిన వాళ్ళంతా వచ్చి కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందా, ఆ అంశాలను నిజమే అన్న పరిస్థితి ఉంటుందా? ఆఫ్ కోర్స్ అందరు, ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీకు, 17 మంది సంతకాలు పెట్టి ఏదైతే మాట్లాడి రాసి ఇచ్చారో ఈ పెద్దవాళ్ళందరికీ ఇష్యూస్ అన్నీ రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు, అదే మాట్లాడారు రాజశేఖర్ గారు. ఇంకా వాళ్ళు మద్దతు తెలపకపోవడానికి ఏముంది, వాళ్ళు చెప్పిన విషయాలే కదా ఆయన మాట్లాడారు. ఈ కమిటీ ముందు చెప్పే పరిస్థితి ఉంటుందా మారిన పరిణామాల నేపథ్యంలో మరోసారి కమిటీ ముందుకు వచ్చి? తప్పకుండా చెప్తారు, ఎందుకు చెప్పరు, అందులో నేను కూడా సంతకం పెట్టున్నాను, చెప్పకుండా ఎందుకు ఉంటాం, వీఆర్ నాట్ ఫూల్స్. నిమిషానికి ఒకసారి ఏంటి మాటలు మార్చేసో లేకపోతే జరిగింది జరగలేదని చెప్పే ఉద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు. అందరికీ ఏది జరిగిందో అది చెప్పాలనే ఉంది, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాము, దాని మీద వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ పెట్టి ఇమీడియట్గా రిప్లై ఇస్తామన్నారు. వీఆర్ వెయిటింగ్, డెఫినెట్లీ దే విల్ డూ. వాళ్ళు కూడా ఎందుకు చేయరు ఇక్కడ, దిస్ ఈజ్ నాట్ ఎ బయాస్డ్ థింగ్. ఓకే, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కుడ్ బి ఒక అసందర్భం, ఆ టైంలో మాట్లాడి ఉండకూడదేమో అన్న ఒక సిచ్యువేషన్ తప్ప రాజశేఖర్ గారు మాట్లాడింది తప్పని ఎవరు అనలే. ఆయన మాట్లాడింది ఆల్రెడీ ఒక 16-17 మంది కమిటీ మెంబర్స్ రాసి సంతకాలు పెట్టి ఇచ్చిన విషయం పెద్దవాళ్ళందరికీ. సో దాని మీద వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు, తీసుకుంటారు. ఇప్పుడు నిన్న మీటింగ్లో కూడా ఆయన రాజశేఖర్ గారి రాజీనామా ఆమోదం చేయడంతో పాటు దీని మీద ఎంక్వైరీ, దానికి ఒకవేళ అది కరెక్ట్ అయితే నరేష్ గారి మీద ఐ మీన్ ప్రెసిడెంట్ గారి మీద యాక్షన్ ఏంటన్నది కూడా వాళ్ళు చెప్తామన్నారు. సో లెట్ చివరిగా ఏమైనా టైం ఫ్రేమ్ పెడతారా కమిటీకి, ఇంతలోపు చేస్తే బాగుంటుంది? అది నేను చెప్పలేను కదా, బికాస్ అది డిసిప్లినరీ కమిటీ షుడ్ డిసైడ్, బట్ డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అదైతే వాళ్ళు చెప్పారు. థ్యాంక్ యూ. రాజశేఖర్ తన వ్యక్తిగత అభిప్రాయము మా డైరీ రిలీజ్ రోజు చెప్పలేదని మెజారిటీ సభ్యుల అభిప్రాయాలని ఆయన లేవనెత్తారన్న విషయం చెప్తున్నారు. డిసిప్లినరీ కమిటీ కూడా వీళ్ళంత తొందరగా ఈ అంశంపై చర్చించి నివేదిక ఇస్తారన్న ఆశాభావాన్ని కూడా జీవిత రాజశేఖర్ వ్యక్తం చేస్తున్నారు. రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.